అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నెల 24న అహ్మదాబాద్ రానున్న ట్రంప్ అదే రోజు సాయంత్రం ఆగ్రాలోని చారిత్రక కట్టడం తాజ్మహల్ను కుటుంబ సమేతంగా సందర్శించనున్నారు. అయితే ఈ పర్యటనలో ట్రంప్ వెంట ప్రధాని మోదీ కూడా ఉంటారని తొలుత వార్తలు రాగా అలాంటిదేమీ లేదని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఆగ్రా పర్యటనకు ట్రంప్ వెంట మోదీ వెళ్లే ప్రణాళిక ఏదీ లేదని తెలిపాయి. చారిత్రక కట్టడం తాజ్మహల్ను ట్రంప్ ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించనున్నారని, అందువల్ల భారత్ నుంచి ఎలాంటి అధికారిక ప్రతినిధులు ఈ పర్యటనలో ఉండబోరని సదరు వర్గాలు వెల్లడించాయి. ప్రధాని మోదీ సోమవారం అహ్మదాబాద్ చేరుకుంటారు. అక్కడ ట్రంప్తో కలిసి భారీ రోడ్ షోలో పాల్గొంటారు. ఆ తర్వాత మోతేరా స్టేడియంలో వీరిద్దరూ ప్రసంగించనున్నారు. తిరిగి ఫిబ్రవరి 25న మంగళవారం ట్రంప్ ఢిల్లీ వచ్చిన తర్వాత మోదీ ఆయన్ను కలుస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ట్రంప్ వెంట మొత్తం 12 మంది ప్రతినిధుల బృందం భారత్కు రానుంది. వీరిలో అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా, అల్లుడు జారెద్ కుష్నర్తో పాటు అమెరికా ఉన్నత స్థాయి అధికారులు ఉన్నారు.